2024 ఏపీ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో ల్యాండ్స్లైడ్ విక్టరీని సాధించిన కూటమి గురించి ఇప్పుడు ఎదురవుతున్న తొలి ప్రశ్నల్లో ఒకటి. ఆ కూటమి తను ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ఇచ్చిన హామీలను అమలుపరుస్తుందా అనేది. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు లెక్కనేనన్ని హామీలు ఇవ్వడం, ఆ తర్వాత మేనిఫెస్టోలను డెలీట్ కూడా చేయడం కొత్తేమీ కాదు. ఇలాంటి నేపథ్యంలో అనవిగాని హామీలను ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు వాటిని ఏ మేరకు అమలు చేస్తాడనే ప్రశ్న తలెత్తడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు పార్టీ వాళ్లు, ఆ కూటమి నేతలు తమ హామీలను హోరెత్తించారు. ఇంటింటికి తిరిగి తమకు అధికారం ఇస్తే అన్ని ఫ్రీ అనే హామీలను వివరించి చెప్పారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి లాంటి పథకం అనే ప్రచారానికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. ఒక్కో పిల్లాడికి సంవత్సరానికి 15,000 రూపాయలు, 25,000 రూపాయలున్నట్ట. ఆపై ఏపీలో ఉన్న ప్రతి మహిళకు నెలకు 1,500. 18 సంవత్సరాలు నిండిన 50 సంవత్సరాలలోపు ఉన్న ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు ఇస్తారట. ఇవి కాక ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఈ ఏడాది మార్చి సంవత్సరం నుంచినే నెలకు 4,000 రూపాయలు చొప్పున పెన్షన్ పెంచినట్టుగా కూడా ప్రకటించారు. అధికారం దక్కి కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక గత ప్రభుత్వ హయాంలోని మార్చ్, ఏప్రిల్, మే నెలల పెంపు పెన్షన్ను కూడా జూలై మొదట్లోనే ఇవ్వబోతున్నట్లుగా తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. అంటే జూలై నెలలో ప్రతి వృద్ధాప్య పెన్షనర్కు 7,000 రూపాయల చొప్పున ఇవ్వబోతున్నామని తెలుగుదేశం నేతలు లెక్కగట్టి వివరించారు. అయితే కూటమి హామీలు ఇంతటితో ఆగలేదు. మెగా డిఎస్ఎని ప్రకటిస్తామని, వాలంటీర్ల జీతాలను 10,000కు పెంచుతామని, ఆపై సుమారుగా 20 లక్షల ఉద్యోగాలను ఇవ్వబోతున్నట్లుగా కూడా ప్రకటించారు. ఇంకా చెప్పాలంటే రైతులకు సంవత్సరానికి 20,000 రూపాయల చొప్పున ఇస్తామని, అదేగాక ఇంకా పండుగ కానుకలు, అన్నా క్యాంటీన్లు, డొక్కా సీతమ్మ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని కూడా పచ్చపార్టీ కూటమి హామీలు గుప్పించింది. ఈ హామీల దండకాన్ని చంద్రబాబు నాయుడు ప్రతి ఎన్నికల ప్రచార సభలోనూ చదివి వినిపించారు. పవన్ కళ్యాణ్ కూడా ఈ హామీలను బట్టి పట్టి చదివి వినిపించారు. మరి ఈ హామీలు ఆచరణ సాధ్యమా అనే ప్రశ్నను అప్పుడు వేస్తే, తమకు అధికారం ఇస్తే వాటిని అమల్లో పెట్టి చూపిస్తామనే ధీమా పచ్చకూటమి నుంచి వినిపించింది. చంద్రబాబు నాయుడు అంటే మాటలు కాదని, ఆయన సంపదను సృష్టిస్తాడని, సంపదను సృష్టించి ఇలాంటి అసాధ్యం అనుకున్న హామీలన్నింటినీ అమలు చేస్తారంటూ పచ్చపార్టీ సానుభూతి పరులు చెప్పారు. ఎప్పుడో మళ్లీ 5 ఏళ్లకు ఎన్నికల ముందు హామీలను అమలుపరచడం కాదు, అధికారం దక్కిన మరుసటి నెల నుంచినే అన్ని హామీలను అమలుపరుస్తామంటూ పచ్చపార్టీ ప్రచారం చేసింది. అయితే ఇవన్నీ అమలుకు సాధ్యమయ్యే హామీలు కావనేది ఆర్థికవేత్తల మాట. ఈ హామీలను అమలుపరచాలంటే స్విస్ బ్యాంకును దోచుకున్నా సాధ్యం కాదని ముందు నుంచి వినిపిస్తూ ఉంది. చంద్రబాబు హామీలను అమలుపరచాలంటే ఏటా కనీసం 12 లక్షల కోట్లు అవసరమని, అయితే ఏపీ ప్రస్తుత వాస్తవిక బడ్జెట్ 1,00,000 కోట్ల రూపాయలకు మించిలేదని ఆర్థికవేత్తలు లెక్కవేసి చెప్పారు. ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలను అన్నిటినీ పక్కన పెట్టేసి టీడీపీ మేనిఫెస్టోని యథాతథంగా అమలు చేయాలంటే ఏడాదికి 12,00,000 కోట్ల రూపాయలు సరిపోవనే వాదన ఉంది. అయితే వాటిని నమ్మవద్దని, తమకు అధికారం ఇస్తే అన్ని హామీలను అమలు చేస్తామనే వాదన పచ్చపార్టీ వినిపించింది. చంద్రబాబు నాయుడు అదే చెప్పారు. హామీల అమలుకు తను ష్యూరిటీ అని, గ్యారంటీ అని కూడా చంద్రబాబు నాయుడు పదే పదే చెప్పారు. మరి అసలు కథ ఎలా ఉంటుందో వచ్చే నెల చూడాలి.